అధినేత చంద్రబాబు నాయుడు సతీమణిని కించపరిచే విధంగా మాట్లాడిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కొడాలి నానిపై రాష్ట్ర తెలుగు మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్ జేడి మౌనిక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల తీరు మార్చుకోవాలని అంటూ హెచ్చరించారు లేని పక్షంలో అసెంబ్లీని సైతం ముట్టడిస్తామంటూ హెచ్చరించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా కన్నీటి పర్యంతమయ్యారు ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలకు న్యాయం జరిగేందుకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిలదీసినందుకు మా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే వారి కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తున్నారు సభకు ఒక మర్యాద ఉంటుందని రాజకీయాల్లో ఒక క్రమశిక్షణ అవసరమని ప్రతిపక్ష నేతని గౌరవించాలని మీ ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది దాన్ని ముఖ్యమంత్రిగా ఖండించాల్సిన మీరు నవ్వుతూ ప్రోత్సహిస్తున్న ఈ వికృత చర్యలు యావత్ రాష్ట ప్రజలు గమనిస్తున్నారని మీరు గుర్తుంచుకోండి మహిళల్ని గౌరవిస్తున్నాను మహిళలకు నేను విలువిస్తున్నాను మహిళలకి లేని చట్టాలు తెచ్చి వాళ్ళని గౌరవిస్తున్నానని మీరు పలికే ప్రగల్భ మాటలని కేవలం మాటలకు మాత్రమే పరిమిత అయ్యాయని మరొకసారి రుజువైంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లే మీరు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని ఖండించకపోతే మీరు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రంలోని మహిళలు ఏ విధంగా మీరు గౌరవిస్తున్నారన్నది ప్రతి మహిళకి ఈ రోజు స్పష్టంగా అర్థమైంది ఈ రోజు యావత్ మన దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలాగా ఎకానమీలో కానీ అభివృద్ధిలో కానీ చదువు విద్య ఆరోగ్యం మహిళలు ప్రతి సెక్టారు ఇలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి గొప్పగా గర్వకారణంగా నిలబెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడితే ఎలాగైతే పాలన చేయకూడదు అనే లిస్ట్ లో మొదటగా ఉన్న మీరు అటువంటి గొప్ప లీడర్ గురించి మాట్లాడి ఈ రోజు ఆయన కన్నీటికి కారణమయ్యారు మీరు చేస్తున్న ఈ పనికిమాలిన పనుల వల్ల ఖచ్చితంగా మీ విఫలానికి ఇదే ఇదే నాంది మీ వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నది అలాంటి ఒక పార్టీ ఉంది అని చరిత్రలో కూడా లేకుండా కొట్టుకుపోయే రోజు ఈ రోజు స్టార్ట్ అయింది మీ ఇష్టానికి మీరు ఏమనుకున్నా మీరు ఏం చేసినా మీ మంత్రులు ఏం మాట్లాడినా అడిగే వాళ్ళు ఎవరు లేరన్నా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు కొంచెం కూడా సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే లీడర్లకి బుద్ధి చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టి మహిళలకి మహిళల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర మాట్లాడిస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మీరు గుర్తుంచుకోండి సభలో సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని స్పీకర్ గారు చెప్పే మాటలు సభ ఏ రోజు ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు సభ కేవలం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేందుకు మాత్రమేనా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేందుకు మాత్రమే సభను పెడుతున్నారా మీరు ఏ రోజు సభ సబ్జెక్ట్ ప్రకారంగా ప్రజలు న్యాయం కొరకు మాట్లాడేలాగా ఏ రోజు ముందుకెళ్లింది అది నిలదీసి ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారా కొంచెమన్నా మీకు ఆ బుద్ధి ఇంకిత జ్ఞాని జ్ఞానం అన్నది ఉందా ఒక్క విషయంలో ఉందా మీరు నిన్న మాట్లాడతారు కుప్పంలో జరిగిన దానికి మీరు ఎగతాళిగా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలవమంటారా మీరు ఈ రోజుకి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపారు అలాగే ప్రజలు మద్దతుతో గెలిచారు మీరు రూలింగ్ లో ఉండి కూడా మా చంద్రబాబు నాయుడు గారికి భయపడి దొంగ ఓటర్లు తెచ్చి గెలిచిన మీరు న్యాయం గురించి ప్రజలు మీకు మద్దతు ఇస్తున్నారని మీరు పలికే మాటలు ఎంత కనీసం మీ పాలన మీద మీకు కూడా నమ్మకం లేదు మీరు ఇలాంటి వాళ్ళు మీ మాటలకి ఏందండి మేము భయపడేది మాకు భయపడాల్సిన అవసరం ఏముంది సింహం నాలుగు అడుగులు వెనక్కినంత మాత్రాన తగ్గినట్టు కాదు అది తిరిగి మీ మీదకి పడిన రోజు కనీసం నిలబడు కూడా మీకు చోటు లేకుండా పోతుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీలో చెప్పారో ఆయన ముఖ్యమంత్రి అయ్యి తిరిగి మీరు ఆయన చూస్తేనే ఆయన ముందు నిలవలేని స్థాయికి మీరు వచ్చి అలాగ మేము గెలిపించుకుంటాము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి తిరిగి మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తామని చెప్తూ ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన యావత్ రాష్ట్ర ప్రజలు చూసారు ఇలాంటి వికృత చర్యలు ఈ రాక్షస పరిపాలన నుంచి ధర్మం గెలిచేలాగా తిరిగి మళ్ళీ మీ అందరి మన్ననలతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని అందుకు మీరందరు కూడా సహకరించాలని శిరస్సు వంచి కోరుకుంటూ